అది అవుతుందా లేకపోతే బెనిఫిట్ పొందుతారా అంటే ఒక్క రెడ్డి గారి విషయమే కాదండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక ఐదారు అంశాలు డిఎస్పీల ప్రమోషన్లు అంతా కమ్మోళ్ళకే ఇస్తున్నారు అన్నారు అది ఎన్నికల తర్వాత తెలిసింది అబద్ధం అని అమ అమరావతి మొత్తం కమ్మోళ్ళది అన్నారు అది ఎన్నికల తర్వాత తెలిసింది దళితుల చుట్టూ ఉన్నదంతా దళిత నియోజకవర్గాలు ఆరు నియోజకవర్గాలు అలా అలాగనే రెడ్డి గారి హత్య ఎన్నికల ముందు ఏం చెప్పారు ఇది ప్రతిపక్షం మీద వేశారు ఎన్నికల తర్వాత తెలిసింది ఎన్నికల తర్వాత తెలిసింది అంటే ఎలాంటి కోడికత్తి అన్నిటికన్నా ముంచింది కోడికత్తి కాబట్టి ఇప్పుడు మీరు అన్నారు వర్కౌట్ అవుతుందా అని ఇప్పుడు ఆలోచించాల్సింది పౌర సమాజం ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు వాటి నిజానిజాలు ఇప్పుడేంటి బయటపడుతున్నాయి ఇప్పుడేంటి ఇందా గఫూర్ గారు అన్నారు ఇప్పుడు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారనేది కోర్టులో ఎప్పుడు తెలియదు ఎవడో తెలియదు కానీ గురువిందులు అందరికి తెలుసు కడపలో రాష్ట్రంలో తెలుసు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో అందరికీ తెలుసు కాబట్టి ఇంత చూసిన తర్వాత కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముతారని నేను అనుకోవట్లేదు రాజకీయాలకు అతీతంగా జగ పవన్ కళ్యాణ్ గారు మరి ఏ క్షణంలో అన్నారు కానీ ఆయన ఒక మాట అన్నారు వైసీపీస్ ఇంజూరియస్ టు ఆంధ్రప్రదేశ్ అవును అసలు మీరు ఇప్పుడు కోడి కత్తి అనేది ఒక దుర్మార్గం బాబాయ్ హత్య అనేది ఒక దుర్మార్గం ఇట్లాంటివి ఒకటి చేసినా కూడా అంతకన్నా నీచమైన పని ఇంకోటి ఉండదు అలాంటివి మరి ఐదారు చేశారు మళ్ళీ వచ్చే ఎన్నికలకు కూడా ఎవరినో రెడీ చేసుకుంటున్నారు ఇంకొక బలి పశువుని రెడీ చేసుకుంటున్నారు ఇవన్నీ అంటే జనం చూడండి మనం కొంతమంది చూడండి అసలు ఇద్దరిని వేసేస్తే పోవాలి ఎలక్షన్కి ఉపయోగపడతారు అంటే ఇప్పుడు చూడండి ఒక్కని ఇష్యూ అండి ఇప్పుడు చెల్లెళ్ళ మీద దుష్ప్రచారం జరుగుతుంటే చెడుగా ప్రచారం జరుగుతుంటే అట్లా చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉన్న వ్యక్తి అతను అన్నా కాదు అతను ముఖ్యమంత్రి కాదు అతను అన్నా కాదు అతను ముఖ్యమంత్రి కాదు మౌనంగా ఉండట్లేదండి చేపిస్తున్నారు సునీత మీద దాడి చేపిస్తుంది జగన్మోహన్ రెడ్డి షర్మిల మీద దాడి చేస్తు దాడి చేపిస్తుంది జగన్మోహన్ రెడ్డి నిజంగా నీకు దమ్ముంటే వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పు ఆ సునీత ఓపెక్కి జోహార్లండి ఈ రోజుకు కూడా ఈ గఫూర్ గారు అన్నారు ఈ రోజు కూడా మా నాన్నను చంపింది ఫలాన వాళ్ళు అని ఆ అమ్మాయి చెప్పటం లేదు విచారించండి నిజం బయట పెట్టండి అని చెప్తుంది విచారించండి నిజం బయట పెట్టండి అని చెప్తుంది అంటే చాలా చాలా చట్టబద్ధంగా పోరాటం కూడా చట్టబద్ధంగా చేస్తుంది సాధారణంగా తండ్రిని పోగొట్టుకొని అంత దారుణంగా తండ్రి హత్యకు గురైతే చాలా ఆవేశంగా వీళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు సరే అసలు విషయం ఏంటంటేనండి వీళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉండకూడదు వీళ్ళు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటి స్టార్ క్యాంపైనర్ చంద్రబాబు నాయుడికి స్టార్ క్యాంపైనర్ చెల్లి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైతే షర్మిల చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పని చేస్తుంది అని అన్నాడో ఇంకా నీ వయస్సు రక్తం ఏంటి ఇంకా నీ వంశం ఏంటి నీ వయస్సు రక్తాన్ని నీ తండ్రి బ్రాండ్ని నువ్వే చంపేశావు చంపేశావు కదా నీ చెల్లెలే చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని నువ్వు చెప్తుండే ఇంకా నీకు నీకు నీ బ్రాండేది బ్రాండ్ బ్రాండ్ బ్రాండేది అంత బ్రాండే ప్రజలకి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి అదృష్టవంతుడు అయ్యాడండి బతుకుంటే చనిపోయి అదృష్టవంతుడు ఎందుకంటే ఇందాక గఫూరాన్న ఆయన కూడా ఆ బాధ భరించలేక ఒక మాట అన్నాడు నిజంగా అండి రాజకీయాలు పక్కన పెడితే కుటుంబ సభ్యుల మీద ఇట్లాంటి నీచమైన ప్రచారం ఎవరు చేసినా కూడా ఎవరు సహించరండి దాన్ని ఇంకా పెంచుతున్నారు అంటే దాన్ని ఇంకా పెంచుతున్నారు అంటే మరి వీళ్ళే కదా యాత్ర సినిమాలో గొప్పగా ఒక డైలాగ్ పెట్టే